బేసిక్గా ఏ మూలకి వెళ్ళినా మన మున్సిపాలిటీ జంగారెడ్డి గూడెం దీనికి సరైన డ్రైనేజ్ సౌకర్యాలు లేవు. వర్షాలు వస్తే మొత్తం బయటకు వచ్చేస్తాయి నీళ్లు, బురద వస్తుంది బయటికి, డ్రైనేజ్ సరి వ్యవస్థ బాగుండదు. మరి ఇన్ని లక్షల కోట్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళి 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు అమెరికాకి వెళ్ళి, విదేశాలకు వెళ్ళి. మొన్న ఈ మధ్యన సేంద్రియ వ్యవసాయం, నేచర్స్ ప్రకృతి వ్యవసాయం చెప్పి అమెరికా దేశాలకు వెళ్ళి 6 వేల కోట్ల వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి దాదాపు 1000 కోట్లు అప్పు కావాలని నడిచారు. ముఖ్యమంత్రి గారి లాజిక్ నాకు అర్థం కావట్లా. అంటే సేంద్రియ వ్యవసాయం అంటే అసలు ఎలాంటి ఎరువులు లేని, క్రిమిసంహారక మందులు లేని వ్యవసాయం. అసలు నేచర్స్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం అంటే అదని అర్థం చేసుకోవాలంటే ముఖ్యమంత్రి దానికి డబ్బులు అవసరం లేదని అర్థం. దానికి మీరు అమెరికా వాళ్ళు డబ్బులు ఏమి అడుగుతున్నారో నాకు అర్థం కావట్లా. మీరు ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? ప్రకృతి వ్యవసాయం అంటే అసలు క్రిమిసంహారకం లేని, సంహారకాలను వాడలేని, అవసరం లేనివి వ్యవసాయం. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే మీరు ఒకసారి ముసునోబు ఫుకాకా అని చెప్పి ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన గడ్డి పరకతో విప్లవం అనే ఒక పుస్తకం చదవండి. దాని ఇంగ్లీష్ వర్షన్ 1 Star Revolution అని ఉంటుంది. ఆ పుస్తకం చదవండి. మన గిరిజనులు ఎలా చేస్తారో వ్యవసాయం అలా చేస్తారు. మీరు 2020లో మాకు 1 లక్ష మంది రైతులు మేము సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేయిస్తామని చెప్పి మీరు బయట విదేశాలకు వెళ్ళి డబ్బులు అడుగుతారు. డబ్బులు ఎవరు కడతారు? మీ అబ్బాయి కడుగుతారా? మీ అబ్బాయి కడుగుతారా? మీ అబ్బాయి కడతారా? మీరు కడతారా? అంటే ఇక్కడ ఉన్న తరతరాలు మీరు చేసే అప్పులకి మేము కట్టాలా? మేము మీరేమో ఉండే హోటల్స్కి రోజుకి 1 కోటి రూపాయలు మేము కట్టాలా? మేము ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రజలు కనీసం 100 పడకలను హాస్పిటల్ చెప్పారు మీరు జంగారెడ్డిగూడెంకి. ఈ రోజుకి దానికి సరైన ఒక దూది లేదు, దానికి కావలసిన సిరంజిలు లేవు, నర్సులు లేవు, డాక్టర్లు లేరు. ఏం మాట్లాడతారండి మీరు? మీరు ఉపాధి జన పక్కన కొంచెం పక్కన ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీరు కొత్త ఎత్తులు వేయద్దు. సేంద్రియ వ్యవసాయ విధానం అంటే మీరు పాలేకర్ గారి మెథడ్స్ ఉన్నాయి. మీరు పాలేకర్ గారి వ్యవసాయాన్ని, ఆయన మహారాష్ట్రలో ఉంటారు, మనకు కావాల్సిన సంబంధికులు దానికి సంబంధించిన న్యాచురల్ ప్రకృతి వ్యవసాయం సంబంధించి మీరు రైతులను ప్రోత్సహించాలంటే విదేశాల నుంచి టెక్నాలజీ అవసరం లేదు, మన దేశీయ టెక్నాలజీ పాలేకర్ మెథడ్స్ ఉన్నాయి. చాలామంది జపనీస్ శాస్త్రవేత్తలు మనకి వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వీటన్నిటికంటే పాలేకర్ మెథడ్స్ ఉన్నాయి. మీరు వీటన్నిటినీ తీసుకొని మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ 1000 కోట్లు అవసరం ఉంటుందని చెప్పి మళ్ళీ కొత్త ఎత్తులు వేయద్దు. చేసిన అప్పులు చాలు, ప్రజలు నష్టపోతున్నారు. ముఖ్యమంత్రి గారికి అప్పులు చేయడం ఆపేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పోలవరం రైతులకి, పోలవరం వాసులకి మీరు అమరావతికి ఎలా అయితే బాండ్స్ ఇచ్చారో అదే బాండ్స్ రిలీజ్ చేయనప్పుడు మేము అర్థం చేసుకుంటే ఎంతో కొంత మీరు పాటుపడుతున్నారు ప్రజలకని. మీరు అమరావతి బాండ్స్ ఇచ్చారు, మరి వారికి ఒక న్యాయం, పోలవరం బాధితులకు ఒక న్యాయం ఏమని వాళ్ళ గిరిజనులేనా? మనకి అమరావతికి దగ్గరగా ఉండేవారు కాదనా? మరి మీ ఉద్దేశం ఏమిటి? పోలవరం వారి గిరిజనులు, గిరిజన సంస్కృతిని కాపాడాలి వారు. మన దేశవాసులు, మూలవాసులు. మీరు వారికి అండగా నిలబడకుండా మీరు కూర్చొని కేవలం మీ రాజధాని చుట్టే, మీ రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధానితో పాటు పోలవరం నిర్వాసితులు కూడా చూడండి ఒకసారి.